ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను కాపాడి గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని గిరిజన సంఘం నాయకులు వర్ష నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు గిరిజన చట్టాలను అమలు చేయడంలో విఫలమవుతున్నారని, దీని ద్వారా ఆదివాసీలు అనేక రకాలుగా నష్టపోతున్నారని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి గిరిజనులకు అందవలసిన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు గిరిజన చట్టాలను అమలు చేయాలని కోరారు. మా గ్రామంలో స్వయం పరిపాలన కావాలంటూ మాకున్నటువంటి హక్కులు, అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 5th షెడ్యూల్ ఏరియాలో మా హక్కులు మాకు కల్పించాలంటూ, అలాగే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి పాలకవర్గ నాయకులైతేనేంటి మా గిరిజనులను తప్పుదోవ పట్టిస్తూ అనేక కార్యక్రమాలు అనేక దాంట్లో నాయకులే చలామణి చేస్తున్నారు. కాబట్టి మా ఏజెన్సీలో ఉన్నటువంటి పీసా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా స్వయం పరిపాలన హక్కును మాకు కల్పిస్తారని ఈ గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం. కానీ ఈరోజు కూడా ప్రతిదీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే లోకల్ పంచాయతీ బాడీలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రకులాల నాయకులతోటి వాళ్ళు చేస్తున్నారు. ఈ హక్కును మాకు ఎందుకు కల్పిస్తున్నారంటే గతంలో కూడా మేధావులతోటి చర్చించి గిరిజనులను అయినటువంటి ఏజెన్సీలో వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి డెవలప్ అవ్వట్లేదు. ఈ నాయకత్వం ఓటు హక్కు ద్వారా కూడా మనం కల్పించాం. వాళ్ళకి కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళే పంచాయతీ సర్పంచులుగా, తర్వాత ఎంపీటీసీలుగా, అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా వాళ్ళకే రిజర్వ్ కేటాయించారు. ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు ఈ ఏజెన్సీలో అని ఎస్టీ వాళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు ఆలోచన మీద మేధావులు కొంతమంది ఆలోచించి దీనికి అలా కాదు అని దానికి పీసా కమిటీ గ్రామ కమిటీల ద్వారా వాళ్ళకి సపరేట్గా హక్కును కల్పించాలి. కల్పించినట్లయితే ఆ హక్కు ద్వారా పీసా కమిటీ ద్వారా వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారన్న ముఖ్య ఉద్దేశంతోనే 1996లో ఇవ్వటం జరిగింది. దాని ఇంప్లిమెంట్ 2011లో చేయాలి. కానీ ఈరోజు కూడా ఈ కమిటీలను ఈ గవర్నమెంట్ కానీ ఇంతవరకు దాన్ని చెయ్యాలి, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచనలో ఈ గవర్నమెంట్ చేయట్లేదు. మేము ఈరోజు అంటున్నాం మాకున్న హక్కులను మాకు కల్పించండి అంటున్నాం. ఈ కల్పించకపోగా మా ఊళ్ళల్లోనే మాకు గొడవలు సృష్టిస్తూ ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. మాకు ఒక్క సమస్య అనే కాదు, మాకు జనరల్ సమస్యలు ఉన్నాయి, తర్వాత ల్యాండ్ సమస్యలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఏజెన్సీలో ఉన్నట్టు మైనింగ్ సమస్యలు, అన్ని సమస్యల మీద కూడా మాకు హక్కులు కల్పించుకోకుండా అగ్రకులాల వాళ్ళే దీన్ని పెద్దనం చలామణి చేస్తున్నారు. కాబట్టి ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి పీసా కమిటీని వెంటనే పిఓ గారు స్పందించి పీసా కమిటీని వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లేసి మాకు నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ప్రతి పంచాయతీలో కూడా పీసా కమిటీ ఏర్పాటు చేయాలని మేము ఈ జనాలతోటి అందరి మా నాయకులతోటి మేము వచ్చేసి మా